80,000 మంది పట్టే స్టేడియం అన్నమాట. సో హలో అండి, అందరికి నమస్తే, వెల్కమ్ టు యూరప్ కథలు. సో ఈరోజైతే నాకు రియల్గా ఒలింపిక్స్కి వచ్చిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఎందుకంటే నేను ఇప్పుడు స్టాడ్ దు ఫ్రాన్స్లో ఉన్నాను, అంటే స్టేడియం ఆఫ్ ఫ్రాన్స్ అనమాట, ప్యారిస్ సిటీలో ఉంది ఇది. సో ఈరోజైతే అథ్లెటిక్స్ క్వాలిఫికేషన్ రౌండ్స్ జరుగుతున్నాయి అనమాట. అథ్లెటిక్స్ అంటే మనం టీవీలో చూస్తూ ఉంటాం కదా, రన్నింగ్ రేసు, జావలిన్ త్రో, లాంగ్ జంప్లు, హై జంప్లు, ఇవన్నీ అథ్లెటిక్స్, ఒరిజినల్ అథ్లెటిక్ గేమ్స్ అనమాట ఇవన్నీ. సో ఈరోజైతే ఉమెన్స్ 1500 మీటర్స్ రన్నింగ్ రేసు, హర్డిల్స్, జావలిన్ త్రో వీటికి క్వాలిఫికేషన్ రౌండ్స్ అయితే జరుగుతున్నాయి. ఆల్రెడీ ఇప్పుడే ఉమెన్స్ 1500 మీటర్స్ రన్నింగ్ రేస్ క్వాలిఫికేషన్ రౌండ్ అయితే ఫినిష్ అయిందనమాట. సో ఆ స్పోర్ట్లో మన ఇండియాకి అయితే అసలు పార్టిసిపేషనే లేదు. కెన్యా, గ్రేట్ బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ ఈ కంట్రీస్ అన్నీ పార్టిసిపేట్ చేశాయి. కొన్ని కంట్రీస్ అయితే క్వాలిఫై అయ్యి ముందు రౌండ్స్కి వెళ్ళినాయి అనమాట. ఇప్పుడైతే మెన్స్ జావలిన్ త్రో స్టార్ట్ అవ్వబోతుంది. మన నీరజ్ చోప్రా ఉన్నారు. సో నీరజ్ చోప్రాని చూడడానికి అయితే నేను వెయిట్ చేస్తున్నాను అనమాట. స్టేడియం అంబియన్స్ అయితే అదిరిపోయింది. చాలా చాలా పెద్ద స్టేడియం అనమాట ఇది. ఇక్కడ ఫుట్బాల్ మ్యాచెస్ కూడా జరుగుతాయి నార్మల్ టైంలో. ఇప్పుడు ఒలింపిక్స్ కాబట్టి ఈ స్పోర్ట్స్ అన్నీ ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది. మార్నింగ్ 10:30 అవుతుంది అనమాట ఇప్పుడు టైం. చాలా బాగుంది అంబియన్స్ అయితే. నేను ఇక్కడ అలా తీసుకొచ్చి అక్కడ నుంచి విసురుతారు. సో ఇక్కడ పడుతుంది అనమాట ఆ జావలిన్ వచ్చేసి. లాస్ట్ టైం ఒలింపిక్స్లో నీరజ్ చోప్రా గోల్డ్ తెచ్చారనమాట ఇండియాకి. సో ఈసారి కూడా నీరజ్ చోప్రా మీద ఎక్స్పెక్టేషన్స్ గట్టిగానే ఉన్నాయి, చూడాలి. ఇదంతా కూడా అథ్లెట్స్కి వామప్ ఏరియా అండ్ రెస్ట్ తీసుకునే ఏరియా అనమాట. చూడండి ఇక్కడ అందరూ వామప్ చేసుకుంటున్నారు. సో అదిగోండి, ఒక పక్కన జావలిన్ త్రో అవుతుండగానే ఇంకొక పక్క హై జంప్, హర్డిల్స్, రేస్లు అన్నీ కూడా ప్యారలల్గా ఇదే స్పేస్లో జరుగుతూ ఉంటాయన్నమాట. సో ఈ జావలిన్ త్రోలో చాలా కంట్రీస్ అథ్లెట్స్ వచ్చి త్రో చేస్తున్నారు కదండి. క్వాలిఫై అవ్వాలంటే టాప్ 12లో ఉండాలన్నమాట. అమెరికా, చైనాకి మెడల్స్ ఎక్కువ వస్తున్నాయండి. అసలు వాళ్ళు పార్టిసిపేట్ చేయని గేమ్ అంటూ లేదు. ప్రతి స్పోర్ట్లోనూ పార్టిసిపేట్ చేస్తున్నారు, మెడల్స్ కూడా వాళ్ళకి ఎక్కువ, అందుకే వాళ్ళకి ఎక్కువ వస్తాయన్నమాట. సో ఈ జావలిన్ త్రో నేను మొదటిసారి చూస్తున్నాను స్టేడియంలో. అందులోని మన ఇండియన్ ఫేవరెట్ అథ్లెట్ నీరజ్ చోప్రా గేమ్ని నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఈ త్రో ఏదైతే ఉందో ఇప్పుడు 89.34 మీటర్స్, సీజన్స్ బెస్ట్ త్రో అనమాట. ఆ ప్లేయర్ విసిరేసిన స్పియర్ని మళ్ళీ వెనక్కి తీసుకురావడానికి ఈ చిన్న చిన్న రిమోట్ కార్స్ వాడుతున్నారు. ఇది చూడడానికి భలే అనిపించింది. సూపర్గా ఉందనమాట స్టేడియం అంబియన్స్. అందులోని మన నీరజ్ చోప్రా బెస్ట్ త్రో ఈరోజు మనం చూడగలిగాం. 89.34 మీటర్స్ ఫస్ట్ ప్లేస్లో ఉండి మొత్తానికి ఫైనల్స్కి అయితే క్వాలిఫై అయ్యాడు అనమాట. నేను ఫైనల్స్కి వస్తానో లేదో తెలియదు, ఎందుకంటే ఎల్లుండే ఉంది. సో ఎల్లుండేమో మనం ఆఫీస్కి వెళ్ళాలి. సో చూద్దాం, నీరజ్ చోప్రా అయినా గోల్డ్ మెడల్ మళ్ళీ సెకండ్ టైం కొట్టాలని అయితే మేము కోరుకుంటున్నాం. స్టేడియం బయట చూడండి ఎంత జనాలు, ఎంత అంబియన్స్ ఉందో. సో జనాలు చూడండి అసలు మామూలుగా లేరుగా. అది 80,000 మంది పట్టే స్టేడియం అనమాట. సో ఫుల్ ఎండ అండ్ జనాలు కూడా ఎక్కువ ఉన్నారు. సో ఈరోజు అథ్లెటిక్స్కి ఫైనల్ డే, అంటే జావలిన్ త్రో, హర్డిల్స్, రన్నింగ్ రేస్ ఇవన్నీ కూడా ఫైనల్స్ ఆడతారనమాట ఈరోజు. అసలు స్టేడియం ఫుల్, ఎందుకంటే ఈ ట్రాక్ ఈవెంట్స్లో ప్రతి దేశం పార్టిసిపేట్ చేస్తుందండి. అందరూ చాలా చాలా ఇష్టపడి చూస్తారనమాట. అమెరికా ఏంటి, ఆఫ్రికా ఏంటి, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇండియా, ఆల్మోస్ట్ ప్రతి కంట్రీ పార్టిసిపేషన్ ఉంటుంది. అసలు స్టేడియం అంతా భలే కళకళలాడుతుంది. అలాగే మన నీరజ్ చోప్రా కూడా ఈరోజు ఫైనల్ ఆడబోతున్నారు కాబట్టి మాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఇండియాకి ఒక మెడల్ కంపల్సరీ వస్తుందని అయితే మనకు తెలుసు కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్గా వచ్చేసాం స్టేడియంకి చూడడానికి. లెట్ అస్ సీ. ఇప్పుడు జావలిన్ త్రో అవ్వండి, హాకీ అవ్వండి, బ్యాడ్మింటన్ అవ్వండి, నేను మన ప్లేయర్స్ ఆడుతున్నప్పుడు చాలా వీడియోస్ తీసానండి. కానీ ఆ వీడియోస్ యాజ్ ఇట్ ఈజ్గా తీసుకొచ్చి మన ఛానల్లో పెట్టాను అనుకోండి, మన వ్యూవర్స్ చూస్తారు కదా అని చెప్పి పెడితే ఏమవుతుందంటే కాపీరైట్ స్ట్రైక్ అనేది వస్తుంది. అంటే ఏంటంటే ఒకరి వీడియోస్ని, ఒకరిని కంటెంట్ని మనం దొబ్బేసి పెడుతున్నట్టు అనమాట. ఎందుకంటే ఈ ఒలింపిక్స్ సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా ఎవరైతే ఆథరైజ్డో ఆ ఛానల్స్,
ఆ నెట్వర్క్స్ ఆ యూట్యూబ్ ఛానల్స్ మాత్రమే పెట్టాలి. ఏరే మనం తీసుకొచ్చి పెడితే మనకి వెంటనే కాపీరైట్ స్ట్రైక్ వస్తుంది. ఒకటి వస్తే పర్లేదు కండి, రెండు మూడు వచ్చినాయి అనుకోండి ఛానల్ ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా డిలీట్ చేసేస్తారనమాట. అందుకనే నేను వీలైనంతగా అసలు గేమ్ అయితే చూపించట్లేదు ఏ వీడియోలో కూడా. మీకు ఇన్ఫర్మేషను అలాగే ఈ స్టేడియం ఎక్స్పీరియన్స్ యాంబియన్స్ అది మాత్రమే పెడుతున్నాను నేను. మొత్తానికైతే ఆ రోజు పాకిస్తాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ అయితే రెండు త్రోస్ రెండు కూడా 90 meters అబౌ విసిరి రికార్డ్ అయితే సృష్టించాడు. అండ్ మన నీరజ్ చోప్రా అయితే సెకండ్ ప్లేస్ లో నిలిచి సిల్వర్ మెడల్ అయితే తీసుకొచ్చారనమాట. అదేమి చిన్న అచీవ్మెంట్ అయితే కాదు, చాలా చాలా కష్టమైన గేమ్ ఇది జావలిన్ త్రో. అండ్ అర్షద్ నదీమ్ కూడా చాలా చాలా కష్టపడి ఆడిన ప్లేయర్ అని చెప్పి డైరెక్ట్ గా మన నీరజ్ చోప్రాయే చెప్పారు కదా ఇంటర్వ్యూస్ లో, మీరు ఆల్రెడీ ఈ పాటికే చూసుంటారు. మన మామూలు అరుపులు కాదు కదా, మనం చేసిన చీరింగ్కి ఇదిగోండి నీరజ్ చోప్రా మన దగ్గరికి వస్తున్నారు. సూపర్ సూపర్ సీన్. అసలు మేము షేక్ హ్యాండ్ ఇచ్చి కంగ్రాచులేషన్స్ చెప్పాము, కానీ చాలామంది అయితే ఏకంగా హగ్స్ కూడా ఇచ్చేసారు. సూపర్, అందరికీ కూడా చాలా హ్యాపీగా అనిపించింది. నీరజ్ చోప్రా సాయం దొరికింది, రియల్ రియల్లీ రియల్లీ హ్యాపీ టు చీర్ హిమ్ టుడే. జస్ట్ మిస్ అయింది గోల్డ్, బట్ వీఆర్ జస్ట్ హ్యాపీ దట్ వి జస్ట్ గాట్ సిల్వర్. సో కమ్ ఆన్ ఇండియా, వి నీడ్ టు విన్ ఫ్యూ మోర్ మెడల్స్ యాజ్ వెల్. టుడే లైక్ మై డ్రీమ్ కేమ్ ట్రూ, లైక్ ఐ జస్ట్ వాచ్ నీరజ్ సో సో క్లోజ్. ఇట్ వాస్ డామ్ గుడ్, స్ప్లెండిడ్ ఎక్స్పీరియన్స్.